విష నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ నమస్కారం డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష ఇల్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు ఆదేశం తమ హయాంలో అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు ఇల్లు కట్టించామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి సీఎం జగన్ టిట్కో ఇల్లు చెడగొట్టాడని విమర్శ టిట్కో ఇల్లు మీ ఆస్తి అని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని లబ్ధిదారులకు సూచన పార్టీ పొత్తులపై స్పష్టతనిచ్చిన సీపీ రామకృష్ణ రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని వెల్లడి బీజేపీతో కలిసి పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ కు చెబుతామని వ్యాఖ్య ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో తలెత్తిన సాంకేతిక లోపం 6 యూనిట్లలో 1560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్తబ్దత అలాగే కొనసాగితే ఏపీలోని పలు జిల్లాలకు విద్యుత్ కోతలు తప్పవంటున్న అధికారులు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఇల్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు పేదలకు ఎంత త్వరగా ఇల్లు సమకూరిస్తే వారి జీవితాలు అంతగా బాగుపడతాయని అధికారులకు సూచించారు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు సిఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ చేయాలని తెలిపారు సిఆర్డీఏ ప్రాంతంలో పట్టాల పంపిణీకి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామని ముఖ్యమంత్రికి అధికారులు చెప్పారు సిఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిట్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు 5024 టిట్కో ఇళ్లను అందించనున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు తమ హయాంలో అన్ని సౌకర్యాలతో లబ్ధిదారులకు ఇల్లు కట్టించామని చెప్పారు సైకో సీఎం వచ్చి తాము కట్టిన మంచి ఇల్లు చెడగొట్టాడని 4 ఏళ్లలో 5 ఇళ్లు మాత్రమే కట్టాడని విమర్శలు గుప్పించారు టిట్కో ఇల్లు మీ ఆస్తి అని ఎంత పరిస్థితుల్లో అయినా వదులుకోవద్దని లబ్ధిదారులకు సూచించారు ఈ టెక్నాలజీని బిఎంటిపిసి అంటే బిల్డింగ్ మెటీరియల్ టెక్నాలజీ ప్రమోషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వాళ్ళు అనుమతి ఇచ్చారు ఎక్కడ ఇటుకలు లేవు కాంక్రీట్ స్టీల్ తోనే ఈ బిల్డింగ్స్ అన్ని నిర్మాణం చేశాం ఇంకో పక్కన చూస్తే లేఅవుట్ పేదవాళ్ళ ఇల్లు అంటే మనకు అందరికి చులకన ఎక్కిరించే విధంగా ఉంటాయి అట్లా కాకుండా మీ ఆలోచన విధానాన్ని మార్చే విధంగా బ్రహ్మాండమైన లేఅవుట్ తయారు చేశాం మీ ఇళ్ళన్నిటి కూడా లేఅవుట్ బాగా తయారు చేశాం అత్యున్నతమైన ప్రమాణాలతో తయారు చేశాం ఇంకో పక్కన చూస్తే గేటెడ్ కమ్యూనిటీ ఎవరు రావాలన్నా ఒకే గేట్ ద్వారా వచ్చేట్టుగా సెక్యూరిటీ ఉండేట్టుగా గేటెడ్ కమ్యూనిటీ కింద అన్ని కూడా పెట్టి ఇవి తీసుకొచ్చాం మంజూరైన టిట్కో ఇళ్లలో 3.15 లక్షల ఇల్లు పూర్తి చేశామని అన్నారు పేదలకు ఉచితంగా ఇల్లు కట్టించిస్తామని నాడే చెప్పామని 40 నుంచి 60 అడుగుల రోడ్లతో టిట్కో ఇళ్ల ప్రాంగణాలు డిజైన్ చేశామని అన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం 1 సెంటు స్థలం ఇస్తామంటున్నారని 12 అడుగుల రోడ్డు మాత్రమే జగన్ చెప్పిన కాలనీల్లో రోడ్డు వస్తుందంటూ ఈ రోడ్డుపై 2 వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుందని వెల్లడించారు తాము కట్టిన ఇళ్లకు రంగులు వేసుకుని జగన్ దిష్టిబొమ్మలా పెట్టాడని విమర్శించారు ఈ సైకో సీఎం వచ్చి మంచి ఇల్లు చెడగొట్టాడని వన్ టైం సెటిల్మెంట్ అని దానికి కూడా డబ్బులు కట్టించుకున్నాడని ఆరోపించారు టిట్కో ఇల్లు మీ ఆస్తి వదిలిపెట్టొద్దని వివరించారు ఇంకో పక్కన మీరు చూస్తే సిరమిక్ టైల్స్ తో బాత్రూములు ఫ్లోరింగ్ ఇవన్నీ కూడా పెట్టాం ఎక్కడ కూడా సిమెంట్ వేసి వదిలిపెట్టలేదు ఇది కాకుండా మీరు చూస్తే గ్రానైట్ ప్లాట్ఫామ్ పెట్టి కిచెన్ గాని సింకులు గాని ఇవన్నీ ఇచ్చాం అన్ని రకాల బాత్రూముల్లో గాని వాష్ ఏరియాలో గాని ట్యాపులు పెట్టాం నీళ్లు ఎక్కడికంటే అక్కడ మోసపోయే పని లేకుండా అన్ని కూడా చేశాం ఇంకో పక్క డోర్లు కిటికీలు కూడా ఏవైతే వుడ్ తో తయారు చేసి
మంచి డోర్లు కలపతో బాగా లేటెస్ట్ కలప తీసుకొచ్చి పెట్టాం. రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ అన్నీ కూడా మెయిన్ రోడ్డుకు వస్తే నేరుగా బీటీ రోడ్డు కానీ తార్ రోడ్డు కానీ మీ ఇంటికి బయటగా చేశాం. అలాంటి అత్యున్నతమైన ప్రణాళిక చేశాం. పిల్లలు ఆడుకోవాలంటే ప్లే గ్రౌండ్ పెట్టాం. సాయంత్రం పూట ఏదైనా అవసరమైతే ఒక పార్క్ పెట్టి అక్కడ పోయి కాసేపు రిలాక్స్ కావడానికి కూడా పెట్టాం. సిపిఐ నేత రామకృష్ణ పొత్తులపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ కు చెప్తామని అన్నారు. పాచిపోయిన లడ్డూలు మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్ కళ్యాణ్ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతారనేది ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో సిపిఐ నేత రామకృష్ణ పొత్తులపై స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని అన్నారు. తామందరం కలిసి 2024లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. విజయవాడ దాసరి భవన్ నందు సిపిఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా జీవో నెంబర్ ఒకటి ఉందని మండిపడ్డారు. విజ్ఞత లేకుండా మరలా జీవో ఇస్తామని అనటం పోలీస్ రాజ్యం నడపాలనా అంటూ ప్రశ్నించారు. పోలీస్ రాజ్యం నడపడానికి సీఎం అవసరమా అని మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడపాలంటే డీజీపీని సీఎం సీట్లో కూర్చోపెట్టాలని అన్నారు. కొత్త జీవో తెస్తే తాము ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తం అవుతామని హెచ్చరించారు. ఇళ్ల స్థలాల అంశం కంటే ముందు అమరావతి రాజధాని ఉందా లేదా అని చెప్పాలని అన్నారు. రాజధాని విశాఖపట్నమా అమరావతి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంటు భూమి ఏం చేసుకోవాలి, నీ బాత్రూం అంతా కూడా పేదవాడికి ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారిని భిక్షగాళ్లుగా మారుస్తున్నారని అన్నారు. ఇందిరాగాంధీ హయాంలో 5 సెంట్లు ఇచ్చారని 2 లేదా 3 సెంట్లు ఇవ్వాలని, పేదలకు ఇసుక సిమెంట్ ఉచితంగా ఇచ్చి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని అన్నారు. పోలవరంపై కేంద్రంతో సీఎం జగన్ మాట్లాడాలని రామకృష్ణ పేర్కొన్నారు. వ్యాప్తంగా సుదీర్ఘంగా చర్చ జరిగిన జీవో నంబర్ 1కి సంబంధించి మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన మరోమారు దాని గురించి మాట్లాడారు. అదేమంటే మళ్ళీ కొత్త పద్ధతుల్లో మేము జీవో తీసుకొని వస్తామని చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చిందో నాకు అర్థమే కాదు. అసలు జీవో నంబర్ 1 మీరు తేవడమే చాలా దుర్మార్గం. ఎందుకంటే టోటల్గా పోలీస్ పవర్స్ ఇచ్చి ఒక ర్యాలీ జరుపుకోవాలన్నా, ఒక ధర్నా చేసుకోవాలన్నా, ఒక సభ పెట్టుకోవాలన్నా పోలీసుల దయాదాక్షిణ్యాలపైన ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, వారు ప్రజాస్వామిక హక్కులు కలరాచే పద్ధతులు జీవో తెచ్చారు. దానిపైన నేను హైకోర్టులో చేసి అప్పుడు వెకేషన్ బెంచ్ వారు ఆ రోజు సస్పెండ్ చేశారు, జీవోను సస్పెండ్ చేశారు. జీవోను సస్పెండ్ చేస్తే మీరేమన్నారు, దానిపైన సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వలే. అప్పుడు దాన్ని బట్టే అర్థమవుతా ఉంది, మీరు ఇక్కడ వెకేషన్ బెంచ్ జీవోను సస్పెండ్ చేస్తే సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం పోయింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దాన్ని సెటిస్ఫైడ్ చేయమంటే సుప్రీంకోర్టు చేయలే. చేయకుండా మళ్ళీ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దానిపైన విచారణ చేయమన్నారు. అది చెప్పిన తర్వాత సిపిఐ తరఫున నేను ఒక్కడిని కాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లు రవీంద్ర గారు, రాష్ట్ర పిసిసి అధ్యక్షులు జిడుగు రుద్రరాజు గారు, ఆనాటి అప్పుడు బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మణ్ గారు వారు కూడా ఇంప్లీట్ అయ్యారు. ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్, ప్రజా సంఘాల వారు వారందరూ కూడా ఇంప్లీట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఎన్టీటిపిఎస్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఎన్టీటిపిఎస్లో 6 యూనిట్లలో 1560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ప్లాంట్ పవర్ గ్రిడ్లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 2 యూనిట్లో మాత్రమే తిరిగి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఎన్టీటిపిఎస్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు విద్యుత్ కోతలు తప్పవని అంటున్నారు అధికారులు.
రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు పదోన్నతులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. నేటి నుంచే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. కొందరు కోర్టులకు ఎక్కడం వల్ల గతంలో ఇబ్బందులు వచ్చాయని మంత్రి తెలియజేశారు. ఈసారి ఎవరు కోర్టులకు వెళ్లి ప్రక్రియకు అడ్డుపడవద్దని సూచించారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న బదిలీలు పదోన్నతులకు ప్రభుత్వం అంగీకరించింది. నగరంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ ప్రక్రియకు సంబంధించి అనేక అంశాలను చర్చించారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో బదిలీలు పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను మంత్రి అంగీకరించారు. నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే ఉపాధ్యాయుల బదిలీలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 350 గ్రేడు 2 ప్రధాన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. 1746 పీజీ ఉపాధ్యాయుల పునర్విభజన ప్రక్రియ కూడా నేటి నుంచే ప్రారంభిస్తామని అన్నారు. ఇవాళ మాట్లాడడం జరిగింది. గత వారం రోజుల కింద వారితో మాట్లాడినప్పుడు కొన్ని అభిప్రాయాలను వాళ్ళ వ్యక్తపరిచారు. రిగార్డింగ్ ప్రమోషన్ సంబంధించి కానీ ట్రాన్స్ఫర్ సంబంధించి కానీ ఆ విషయాలన్నింటినీ కూడా ఆ రోజు చెప్పాము. ప్రతి అంశం కూడా పారదర్శకతతో మరి చేస్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. అన్నీ కూడా సంప్రదింపులతో ఏదైతే నిబంధనలకు అనుగుణంగానే అన్నీ చేస్తామనే విషయాన్ని మనం తెలియజేశాము. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం పరిపాలన సౌలభ్యానికి ప్రకారం ఆలోచన చేసి MEO2 పోస్ట్ని ఏదైతే పెట్టామో 679 MEO పోస్టులు ఏవైతే మేము కొత్తగా క్రియేట్ చేశామో వాటి నియామకాలు మరి రేపటి నుంచే వాటి తగ్గ జీవని ఆదేశాలు ఇవ్వడం వాటి తగ్గ కార్యాచరణని ఎప్పటి నుంచే చేస్తామనే విషయాన్ని కూడా మరి వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే 9269 మంది SGT ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇస్తున్నామని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపే బదిలీలు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గతంలో పదోన్నతులు బదిలీల విషయంలో ఉపాధ్యాయులు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో కొంత ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు. ఈసారి మాత్రం ఎవరు న్యాయస్థానాలకు వెళ్లి ప్రక్రియకు అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేశారు. బదిలీలు పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసిన తర్వాతే పదోన్నతులు జరుగుతాయని అన్నారు. దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న ఏదైతే గ్రేడ్ 2 HM పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 350 మరి స్థానం ఖాళీగా ఉన్న వాటిని కూడా ప్రమోషన్స్ని అవి కూడా ఆ ప్రక్రియ కూడా మరి రేపటి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పాము. దాంతోపాటు ఏదైతే పీజీకి సంబంధించిన ఎందుకంటే ప్లస్2కు సంబంధించిన స్కూల్స్లో పీజీ టీచర్స్ కావాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించిన అంశాల కూడా ఆ ప్రక్రియ కూడా మరి త్వరగా రేపటి నుంచే ఆ ప్రక్రియను కూడా పీజీ టీచర్స్ తాలూకా ప్రక్రియ నియామకాలు కూడా అంటే ఉన్న వాళ్ళు ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్ ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి కూడా అందరు టైం బీయింగ్ వాళ్ళని కూడా ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోని ఇసుక క్వారీలో ఇసుక దొంగతనం జరుగుతుందని జనసేన నేతలు ఆరోపించారు. ఇసుక దొంగలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన నిలిచే ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, ఇసుక క్వారీ అక్రమ త్రవ్వకాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. తాడేపల్లి గుండెమెడ ఇసుక క్వారీ వద్ద జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక త్రవ్వకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు మాట్లాడారు. గుండెమెద గ్రామంలో ఇసుక దొంగతనం జరుగుతుందని, క్వారీ గడువు ముగిసినా కూడా ఇసుక త్రవ్వకాలు ఆపటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్పందించి ఇసుక త్రవ్వకాలు ఆపాలని కోరారు. సీఎంకు కూతవేటు దూరంలోని ఇసుక అక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. జేపీ గ్రూప్ పేరుతో అక్రమ త్రవ్వకాలు చేస్తున్నారని, ఇసుక దోచుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. భవిష్యత్తు తరాల ఆస్తిని దోచుకుంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్యాకేజీ స్టార్ కాదని, ప్రజల మనిషి అని నొక్కి వక్కానించారు. ప్యాకేజీలు తీసుకుని వైసీపీ నేతలు అక్రమ ఇసుక క్వారీ త్రవ్వకాలకు అనుమతులిస్తున్నారని, ఇసుక క్వారీ అక్రమ త్రవ్వకాలు ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడతారని హెచ్చరించారు. దొంగతనం చేస్తాడని చెప్తున్న వాడిని పట్టుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో.
ఇంత నిశ్చితంగా పరిపాలన చేస్తావు పక్కన తేదు లెక్కను నేనేదో బెదవాణ్ణి నేను మీ బిడ్డని మీ పసిబిడ్డని నన్ను మీరే రక్షించాలి నేను చాలా పేదవాణ్ణి ఇక్కడ బాగా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి యుద్ధం జరుగుతుంది నన్ను అండగా ఉండను అంటాడు అరే ముఖ్యమంత్రి గారు నేను చూస్తున్నాం నువ్వు 2 సంవత్సరాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణానది గాని గోదావరి గాని నదులు వాగులు వంకల నుంచి ఎన్ని వేల కోట్ల ఇసుకను అమ్ముకున్నావు మీరేమన్నా ఒక లెటర్ ఏమైనా రిలీజ్ చేయగలుగుతారా ప్రభుత్వానికి ఇంత సంపద వచ్చింది ఇసుకను అమ్మటం వల్లని చేయరు మీరేమన్నా లెటర్ రిలీజ్ చేయగలుగుతారా ప్రభుత్వానికి మైనింగ్ నుంచి ఇంత వచ్చిందని చేయరు కానీ కళ్ళ ముందు కనిపిస్తుంటే నీ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని నీ పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎంతకాలం ఈ రకంగా దొంగతనం చేస్తావు తక్షణమే మీరు చేస్తున్నటువంటి దొంగతనాన్ని గనక ఆపపోతే రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు రోడ్ల మీద బయటనించాల్సి వస్తుంది తక్షణమే అధికారంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాను మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఆర్డర్ ఎట్టిపోతే తెలియదు ఒక్కడు కూడా అధికారులు రోడ్డు మీదకి రాడు మీరు ఒకసారి జూమ్ చేసి చూడండి వీళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి రసీదులు ఈ జంట నుండా కూడా ఈ రసీదులు ఉన్నాయి అంటే ఎక్కడ ఉండాలి అసలు ఎవరి దగ్గర ఉండాలి అవి అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు చూపించడం కోసం రాసి పెట్టారు ఇవ్వ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బహిరంగ సవాలు విసిరారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ప్రజా ఛార్జిషీటుపై చర్చకు సిద్ధమని నిలదీశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు గన్నవరం బస్టాండ్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కొడాలి నానికి ఛాలెంజ్ విసిరారు. కొడాలి నాని వచ్చినా వైసీపీ పెద్దలు కట్టుకొని వచ్చినా నేను రెడీ. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చామని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 2024లో రాష్ట్రంలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గతంలో తిట్టారు, ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీజేపీ ఎక్కువ పార్లమెంటు స్థానాలను గెలవబోతుందని చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ స్ట్రాటజిక్ కమిటీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాళ్లను మోసగించడం కోసమే ప్రభుత్వం R5 జోన్ ను తీసుకువచ్చిందని ఆరోపించారు. రైతులకు పేదలకు మధ్య చిచ్చు పెట్టడమే ఈ జోన్ తీసుకురావటం వెనుక ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. నాడు సిఆర్డీఏ విధి విధానాల్లో భాగంగా 5% భూమిని పేదల కోసం కేటాయించడం జరిగింది. కానీ వైసీపీ R5 జోన్ పేరిట ఇరు వర్గాల ప్రయోజనాలను కాల రాసేందుకు కుట్ర పన్నిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇరుపక్షాల కోరి టీడీపీ నిర్ణయం తీసుకుంటే వైసీపీ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అటు పేదలను మోసం చేయటమే కాకుండా ఇటు రైతులను అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. ఏటేటా వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోగా ఇలా 5 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ప్రకటించింది. 2023 నుంచి 27 కాలాన్ని అత్యంత వేడితో కూడిన 5 ఏళ్ల కాలంగా పేర్కొంది. 2016లో నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతల రికార్డు కూడా చెరిగిపోవచ్చని అంచనా వేసింది. ఈ 5 ఏళ్లలో ఏదో ఒక ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని పేర్కొంది. సాధారణంగా తలెత్తి ఎల్నినో పరిస్థితులకు తోడు గ్రీన్ హౌస్ గ్యాసుల వల్ల ఈ పరిణామం చోటు చేసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం తెలిపింది. ఎల్నినోతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. పసిఫిక్ మహాసముద్రం నీరు వేడెక్కడాన్ని ఎల్నినోగా చెబుతూ ఉంటారు. 2023-27 మధ్య కాలంలో ఒక ఏడాది గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి 66% అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఎల్నినోకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. వాతావరణంలో మార్పులు ప్రపంచ ఉష్ణోగ్రతలను పైకి తీసుకువెళ్తాయని అంచనా వేసింది. అమరావతి ప్రాంతంలోని ఆర్ఫే జోన్ పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఫే జోన్లు పట్టాలు ఇస్తే కనుక అది తుది తీర్పుకు లోబడి ఉంటుందని తెలిపింది. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాలు చెల్లుబాటు ఉంటుందని స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని వెల్లడించారు. ఆర్ఫే జోన్ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. రైతులు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఆర్ఫే జోన్లో ఇప్పటికే ఫ్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం సిఆర్డీఏ తరపు న్యాయవాదులు పేర్కొనడంతో ప్లాట్ల కేటాయింపుపై అభ్యంతరం చెప్పబోమని తెలిపింది. కానీ 3 రాజధానులపై హైకోర్టు రిట్ పిటిషన్ తీర్పుకు లోబడే పట్టాలు ఉంటాయని స్పష్టం చేసింది. గ్రీన్ అంబాసిడర్లను కొనసాగించాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. పలు డిమాండ్ల పరిష్కారానికి గురువారం నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో యూనియన్ నాయకులు వై నేతాజీ మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ల పేరు మీద అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రతకి ప్రమాదం ఏర్పడింది. నేడు గతంలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరికీ జీతాలు ఇచ్చేటుంది. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది. గ్రామ పంచాయతీల్లో
పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ గ్రామ పంచాయతీలే జీతాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇవాళ పంచాయతీల్లో కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేనటువంటి పంచాయతీలు 100కి 70% ఉన్నాయి. అటువంటిది పంచాయతీ వర్కర్లు గ్రీన్ అంబాసిడర్లకి జీతాలు ప్రభుత్వమే మా పంచాయతీలే ఇవ్వాలి అంటే అటువంటి పంచాయతీలు భరించగలిగినటువంటి స్థితిలో లేవు. అందుకనే వాళ్ళందరినీ కూడా పని మాన్పిచ్చేసేస్తా ఉన్నారు. దీనివల్ల గ్రామాల్లో తీవ్రంగా పారిశుద్ధ్యం దెబ్బతింటది. గ్రీన్ అంబాసిడర్లుగా ఇన్నేళ్ల నుంచి పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా వీధిని పడతాయి. కాబట్టే గ్రీన్ అంబాసిడర్లు అందరినీ కొనసాగించాలని, వీళ్ళకి ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే టెండరు పార్ట్ టైం కార్మికులు అని చెప్పేసి అనేక సంవత్సరాల నుంచి దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీళ్ళు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించాల్సిన పరిస్థితి ఉంది. 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు గ్రామ పంచాయతీల నుంచి ప్రతిపాదనలే పంపలేదు. సంవత్సరం చివరి దాకా కూడా రెన్యువల్ ఆర్డర్స్ రానటువంటి సంఘటనలు గతంలో ఉన్నాయి. ప్రభుత్వమే గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని, టెండర్ పార్ట్ టైం కార్మికుల రెన్యువల్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే వీళ్ళందరికీ రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇవాళ ధరల పెరుగుదలకు అనుగుణంగా జీతాలు పెంపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చిన్న ఉద్యోగులందరికీ కూడా 10,000కు తక్కువ లేకుండా జీతం ఇస్తామని చెప్పేసి అని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అమలు జరుపుతామని చెప్పేసి అని అన్నారు. ఈ రెండు వాగ్దానాలు గ్రామ పంచాయతీల కార్మికులకి అమలు జరగటం లేదు. 100కి 70% పైగా కార్మికులకి 10,000 రూపాయలు తక్కువ జీతం ఉంది. అట్లాగే పర్మనెంట్ స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి పంచాయతీల్లో వాళ్ళకి 49,000 రూపాయలు జీతం అమలు జరుగుతూ ఉంటే, టెండర్ కార్మికులు పార్ట్ టైం కార్మికులకి 10,000 12,000 రూపాయలు మించి జీతం లేదు. అంటే 4వ వంతు కూడా జీతం లేదు. అందుకని సమాన పనికి సమాన వేతం అనేటువంటి ఆచరణలో హాస్యాస్పదంగా ఉంది. ఈ సమస్యలన్నీ కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి, లేకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేస్తామని సిఐటీగా హెచ్చరిక చేస్తా ఉన్నాయి. ప్రభుత్వం జిల్లా పార్టీ కార్యాలయంలో అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రాజమండ్రిలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తీర్మానం చేశాం. చంద్రబాబు అద్దె ఇంటిని సిఐడి అధికారులు కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. అమరావతి రాజధానిలో పేదలకు సెంటు పట్టాలను భూమి పంపిణీ పేరుతో అమరావతిని మురికి వాడలుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. దీనిపై వైసీపీ అధినేత తక్షణం రాజకీయాలు చేయడం దారుణం. సుప్రీంకోర్టులో సిఆర్డి చట్టంపై కేసులు ఉంటే ఎలా పేదవాడికి సెంటు పట్టా ఇస్తారని ప్రశ్నించారు. అలాగే జీవో నెంబర్ 1 ఏదైతే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఆలోచన చేసి ఒక చీకటి జీవోని బ్రిటిష్ కాలం నాటి చట్టాలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని ఆలోచన చేశారో, ఆ ఆలోచనకి వ్యతిరేకంగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు చేసి తీర్పు ప్రజాభిప్రాయానికి అనుకూలంగా వచ్చింది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టం చెల్లదని చెప్పింది కాబట్టి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టు చేసిన కామెంట్ మేరకు జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నిందితులందరినీ ముఖ్యమంత్రి గారు రక్షిస్తున్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఆయన ప్రతి చర్య నిందితుల్ని రక్షించేదానికే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి, రాష్ట్ర గవర్నర్ గారు ఈ గవర్నమెంట్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ, జగనన్న కాలనీల పేరు మీద ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 180,000 తప్ప ఒక అదనపు పైసా కూడా ఇవ్వకపోవటం చేత ఆ కాలనీల్లో నిర్మాణాలు జరగక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి, హౌసింగ్ నిర్మాణానికి కనీసం 5 లక్షల కేటాయింపు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిధులతో కలిపి ఈ సమావేశం డిమాండ్ చేసిందని తెలియజేస్తూ, సుప్రీంకోర్టులో సిఆర్డీఏ చట్టంపై కేసులు ఉంటే ఎలా పేదవాడికి సెంటు పట్టా ఇస్తారని ప్రశ్నించారు. అమరావతిలో 9 నగరాలు నిర్మించాలని గతంలో టీడీపీ ప్రణాళిక రూపొందిస్తే దానిని సర్వనాశనం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. చీకటి జీవో నెంబర్ 1ని హైకోర్టు తీర్పుపై తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల్ని రక్షించడానికి ముఖ్యమంత్రి చూస్తున్నారని మండిపడ్డారు. ఆ సిఆర్డీఏ చట్టాన్ని కూడా సవరించామని ఒక జీవో తీసుకురావడం దుర్మార్గం. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్ ఉంది సిఆర్డీఏకి సంబంధించిన అంశాల మీద, రాజధాని భూములకు సంబంధించిన అంశాల మీద. దీన్ని పేదలకి
ప్రతిపక్ష వ్యతిరేకం అనే ఒక ఆలోచనని దుర్మార్గపైన ఆలోచనని ప్రజల మనసులో రుద్దాలనే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఎవ్వరు కూడా అమరావతి రైతులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ ఎవ్వరు కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదని మరీ మరీ స్పష్టం చేస్తూ నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే 5024 ఇళ్ళు కట్టి రెడీగా ఉన్నాయి అక్కడ ఇవ్వాలి. అది కాకుండా ఆర్3 జోన్లో నివాస యోగ్యమైన భూమి ఖాళీగా ఉంది. ఆనాటి ప్రభుత్వం 2500 ఎకరాలు పేద వర్గాలు నివసించడాని కోసం కేటాయించిన ప్రాంతాల్లో ఇవ్వాలి తప్ప అభివృద్ధికి వ్యతిరేకంగా ఎక్కడైతే 9 నగరాలు నిర్మించాలనుకుంటున్నారో వివిధ నగరాలు మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సిటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే వస్తాయో ఆ వచ్చే దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చి అమరావతి భవిష్యత్తుని రాజధాని భవిష్యత్తుని నాశనం చేసే చర్యను మాత్రమే తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ సమీక్ష. ఇల్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇల్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు ఆదేశం. తమ హయాంలో అన్ని సౌకర్యాలతో లబ్దిదారులకు ఇల్లు కట్టించామని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడి. సీఎం జగన్ టిట్కో ఇల్లు చెడగొట్టాడని విమర్శ. టిట్కో ఇల్లు మీ ఆస్తి అని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని లబ్దిదారులకు సూచన. పార్టీ పొత్తులపై స్పష్టతనిచ్చిన సీపీ రామకృష్ణ. రాష్టంలో టీడీపీ జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని వెల్లడి. బీజేపీతో కలిసి పోటీ చేయవద్దని పవన్ కళ్యాణ్ కు చెబుతామని వ్యాఖ్య. ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ లో తలెత్తిన సాంకేతిక లోపం. 6 యూనిట్లలో 1560 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి స్తబ్దత. అలాగే కొనసాగితే ఏపీలోని పలు జిల్లాలకు విద్యుత్ కోతలు తప్పవంటున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.